తెలంగాణ ఏం చెప్తాంది ఏ విధానాలు బలపరుస్తున్నదనే మెసేజ్ పోవాలి ఇలా ఒక వ్యక్తి గెలుచుడు ఇంపార్టెంట్ కాదు దీంతోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు టీఆర్ఎస్ ఆల్రెడీ చాలా బలంగా ఉంది గవర్నమెంట్ ఉంది కానీ తెలంగాణ ఏమంటుంది తెలంగాణ ప్రజలు ఏం స్పందిస్తున్నారు అనే వార్త మన మునుగోడు నుంచి ఢిల్లీ దాకా అంటారు దేశమంతా చూస్తున్నది కాబట్టి పెద్ద పెద్ద బొమ్మలు చూసో గోల్మాలు చూసో గ్యారడి విద్యలు చూసో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు చూసో మోసపోతిమా అంటే గోసపడతాం దయచేసి మోసపోకుండా ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళు మా తల్లులు ఇంటికి పోయిన తర్వాత ఊరికి పోయిన తర్వాత కేసీఆర్ సభకు పోయినాం ఆయనకి ముచ్చట చెప్పిండు ఇది నిజమా అబద్ధమా చర్చ చేయాలి ఇలా జరిగేది వాస్తవం కాదా చర్చ చేయాలి మరి ఉన్న సౌకర్యాలు ఉన్న పెన్షన్లు ఉన్న వసతులు ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా ఆలోచన చేయాలి చివరికి చేనేత కార్మికుల మీద కూడా జీఎస్టీ విధించారు ఇంత అన్యాయమా సత్య కూడా జీఎస్టీ శ్మశానం మీద జీఎస్టీ పిల్లలు దాగే పాల మీద జీఎస్టీ అన్ని వంచబోయి ఏం చేస్తాను దొంగలకు దోపిడిదారులకు లక్షల కోట్లు బ్యాంకులను ముంచే వాళ్లకు 10-10 లక్షల కోట్లు మాఫీ చేసి ఎన్పీఏ పేరు మీద మొత్తం పేద పెదల పుట్టగొట్టేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే దయచేసి ఇక్కడ అన్ని క్రియాశీల ఇది మా రాయసిరుడు రాసిత్తులు రైతులు మునుగోడు రైతులు ఓటేసే ముందరా ఒక్కసారి మన బోరు కాడికి పోయి బోరుకు దండం పెట్టి ఓటేయాలి ఏమమ్మా మా అక్క చెల్లెళ్ళు ఓటు చేసేటప్పుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా దాని ధర యాడి నుంచి యాడిపోయిందో గ్యాస్ సిలిండర్ దండం పెట్టిపోయి ఓటేయాలి మళ్ళా గ్యాస్ సిలిండర్ 450కో 400కో రావాలంటే ఈ దొంగలను తరిమి కొట్టాలి మనం కత్తి కనికిచ్చి యుద్ధం ఇంకో చేయమంటే కలవది ఎవరి చేతిలో కత్తి పెడితే కరెక్టో వాని చేతులనే పెట్టాలి కరెక్టేనా నిజమేనా అక్క ఆ దారి పట్టాలి ఆ చైతన్యం రావాలి మనల్ని మనమే కాపాడుకోవాలి నేను ఒకనాడు చెప్పిన నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధ పోవాలంటే తెలంగాణ వస్తేనే అవుతుందని చెప్పిన వచ్చిందా లేదా పోయిందా లేదా మన కరెంటు కడుపు నిండా రావాలంటే తెలంగాణ అయితేనే వస్తుందని చెప్పిన ఇలా 24 గంటల కరెంటు వస్తుందా లేదా దయచేసి ఆలోచన చేయాలి ఎవడో గాలిగాడు గత్తరగాడు వచ్చి ఏది పడుతుంది చెప్తే ఏది పడుతుంది మాట్లాడితే వానెంబడి గొర్రెదాటుడు పోతే గోల్మాల అయిపోతాం బతుకులు ఆగమైతే ఇన్నియాళ్ళ జర్రంతా జర దారికి వస్తున్నాం బియ్యం ఎక్కువ చేసుకున్నాం 4 కిలోలు 6 కిలోలు చేసుకున్నాం ఇంత 4 కి అయితే 40 మంది ఉన్నది తీసుకోమన్నాం పేద సాదా అందరిని కాపాడుకొని గీత చేనేత కార్మికులను యాదవుల గొర్రెలను పోతే వాళ్ళ గొర్రెలు తెచ్చి ఇచ్చినాం ఏ ఎవరిని ఆదుకోలేదు ఇలా ముదిరాజులకు చేప పిల్లలను నేస్తున్నాం వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు బతుకుతున్నారు ఏ వర్గాన్ని కాదనకుండా ప్రతి వాళ్ళని కడుపులో పెట్టుకొని ఒక దరికి తెచ్చుకోవాలి తెలంగాణ గతంలో ఆగమైనం కాబట్టి ఇప్పుడు ఒక తొవ్వకు రావాలని పాటుపడతా ఉన్నాం ఇట్లా పాటుపడే వాళ్ళం కాదని మనల్ని పోటు పడిచే వాళ్ళకు ఓటేస్తే డెఫినెట్గా మనకు దెబ్బ తగులుతుంది కాబట్టి మీ బిడ్డగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం నా ధర్మం కాబట్టి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా నేను మరొక్కసారి సిపిఐ పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇలా క్రియాశీల శక్తులు ప్రగతిశీల శక్తులు అందరం కూడా ఏకమై ముందుకు పోవాలి కర్షకులను కార్మికులను సామాన్య ప్రజలను కాపాడడం కోసం కంకణబద్ధులమై ఈ దేశం నుంచి ఈ బీజేపీ